సక్రమంగా ఉంటే ఎందుకు ఈ తెలంగాణ ఇలా ఉంటుంది? నీ కూతురు లిక్కడు, నీ కొడుకు ఇప్పుడు దీంట్లో లీకులు చేసిన వీరుడు. నువ్వు భారతదేశం మొత్తం ప్రతిపక్షాలు ఉన్న పార్టీలకు ఫండింగ్ చేస్తానందావు, ఆ ఫండింగ్ నీ డబ్బులు ఇస్తాను నన్ను చైర్మన్ చేయమందావు. అంటే నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సంపద కాదా? ఒకప్పుడు నీకు డబ్బులు ఉందా? నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది లక్ష లేని వాడుకు లక్ష కోట్లు అలా వచ్చినాయి తెలంగాణ డబ్బు. సో ఈ రకంగా ఈయనకి ఎక్కడైనా లీక్ అయ్యి నేషనల్ ఛానల్స్ లో ఈయన డబ్బు అంతా భారతదేశాన్ని ఖర్చు పెడతాడని చెప్పగానే ఆ వెంటనే ఒక లీక్ ఒక వీక్ చేసి సంజయ్ గారి మీద ఆయనకు నిందమొప్పి పదో తరగతి పరీక్ష ఒక లీక్ ఇచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, లేదా ఒక మెసేజ్ వచ్చింది, సంజయ్ గారే చేశారు ఇది ఇది మొత్తం అని ఆయన అరెస్ట్ చేసి మొత్తం తిప్పి జైల్లో పెట్టారు. అంటే నీకు ఇబ్బందులు వస్తే, నీ పార్టీకి డ్యామేజ్ అవుతే నువ్వు అందరినీ తీసుకెళ్లి బొక్కలో పెడతావు, హింస పెడతావు, చంపుతావు, నువ్వు మాత్రం దర్జాగా ఉంటావు. సిగ్గుందా కేసీఆర్ అంటాను. ప్రజలారా, యూ హ్యావ్ అ రైట్ టు ఫైట్ ఫర్ ద జస్టిస్. ఫైట్ చేయండి, చివరి దాకా ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తేనే తెలంగాణకి మేలు జరుగుతుంది, మీరు ఫైట్ చేయకపోతే మేలు జరగదు. అందుకే నేనేమంటున్నానంటే కేసీఆర్ గారిని దిగ్బంధంలోకి తీసుకురండి. నాలుగు దిక్కున విద్యార్థులకు ఉద్యమాలు చేయండి, రైతులు ఉద్యమాలు చేయండి, మహిళలు ఉద్యమాలు చేయండి, యువకులు ఉద్యమాలు చేయండి, కార్మికులు ఉద్యమాలు చేయండి, కర్షకులు ఉద్యమాలు చేయండి, ప్రతి ఒక్కరు ఉద్యమాలు ఉద్యమాలు మీ సమస్య పరిష్కరించే వరకు ఉద్యమాలు చేయండి. కేసీఆర్ని దిగ్బంధిస్తే మీకు మేలు జరుగుతుంది. మీకు మేలు జరగడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటున్నాను నేను. కాబట్టి ప్రజలారా, ఇంకొక విషయం నేను కొంచెం చెప్పదలుచుకున్నాను. మీ రాములక్క ఇవాళ మునుగోడులో ఎన్నికలు అయింది. మునుగోడులో ఎన్నికలు ఏ రకంగా అయిందంటే ప్రతి ఒక్కళ్ళకి డబ్బు బాట్లు. నేను ఒకటే నిశ్శబ్దంగా ఉన్నాను, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి. ఏ రకంగా అంటే డబ్బులు ఒక్కొక్క వ్యక్తికి 5,000 ఒక బాట్లు. మీరేం చేస్తున్నారో తెలుస్తుందా ప్రజల్లారా? తప్పు మీలో కూడా ఉంది, అది సర్దిద్దుకుంటున్నారా ప్రజల్లారా? ఏ రకంగా అంటే మీరు 5,000 తీసుకుంటారు, బాట్లు తీసుకుంటారు, ఏ దుర్మార్గుడికి తెలంగాణకి మేలు చేయని వ్యక్తికి ఓటేస్తారు, వాడేం చేస్తారు? మీకు ఎన్నికలకి 100 కోట్లు నేను ఖర్చు పెట్టాను, నేను 1,000 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఆ రకంగా మీకు 5,000 ఇస్తారు ఓటుకి, మందు బాట్లు ఇచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి 1,000 కోట్లు ఖర్చు పెడతారు. దీనివల్ల ఎవరికి లాభం? ఆడికి లాభం. ఎవరికి నష్టం? నీకు నష్టం. ఎందుకంటే ఈ సమాజాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారు? ఒక దుర్మార్గులు అవినీతిని తయారు చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే మీరు ఆ 5,000 బాటిల్ తీసుకోకపోతే మీరు కాళ్ళ ఎగరేసి నా నీళ్ళు వచ్చిందా, నా భూమి వచ్చిందా, నా ఉద్యోగం వచ్చిందా, నా ఇల్లు వచ్చిందా, నా కూతురు పోతా, నా కొడుకు పోతారా, మీరు అడిగే సత్తా అడిగే డబ్బు మీకుంటుంది.